జిహెచ్ఎంసీ చైతన్యపూర్ 22 డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి చిన్నారం విఠల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. డివిజనల్ ఇన్ఛార్జిగా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని దిల్షుక్ నగర్ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అభ్యర్థికి అందజేశారు. కోదాడ టౌన్ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండా రెపరెపలు ఆడాల్సిన అవసరం మనకుంది. మనకు సరిపోయే సంఖ్య ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ నామినల్ గా గెలిచినా గానీ మనకున్న ఎమ్మెల్సీలు నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ ఆఫిషియో ఓట్లు ఏవైతే ఉన్నాయో వాట్ల ఆధారంగా కూడా మనం కైవసం చేసుకోవచ్చు మేయర్ పదవిని. కానీ అది ముఖ్యం కాదు. గతంలో తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో 99 మంది కార్పొరేటర్లని టిఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించి పంపించారు నగర ప్రజలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 5 సంవత్సరాల కాలంలో ఆనాడు మరి కోదాడ నుంచి వచ్చి సర్వశక్తులు ఒడ్డి పార్టీ విజయం కోసం ఆరు నిమిషాలు ఇక్కడ ఉండి పనిచేసి విఠలరెడ్డి గారిని ఆ రోజు గెలిపించారు. గెలిపించిన దానికి అనుగుణంగా పార్టీ కోసం ఆరు నిమిషాలు వారు కూడా పార్టీ ఎదుగుదల కోసం పనిచేయడంతో పాటు ఈ డివిజన్ అభివృద్ధి కోసం కూడా అనేక రకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కోసం పాటుపడ్డ సంగతి కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం.